శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణేత్రింబకేదేవి నారాయణ మోస్తే ఈరోజు మనం తెలుసుకుండేది శుక్రస్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం శుక్రస్థానం శుక్రుడి రేఖ అంటే మన జాతకంలో పరిశీలిస్తే శుక్రారిష్ట సంప్రాప్తే శుక్ర పూజాంచ శుక్ర ధ్యానం ప్రవక్షామి కలత్ర కలత్రపీడోపశాంతయే మన జాతకంలో మెయిన్గా రెండు స్థానాలు కలత్రం అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత సఖ్యత అవగాహన అను అనుమానం అదే అన్నిట్లో వస్తుందన్నమాట కాబట్టి ఈ కలత్రం అనేది బాగుండాలి అంటే శుక్రస్థానం చాలా బాగుండాలన్నమాట అయితే శుక్రుడి ద్వారానే మన జీవితం మొత్తం కూడా నిర్దేశించుంటుందన్నమాట ఖచ్చితంగా ఇప్పుడు మనం పరిశీలిస్తే ఇది శుక్రస్థానం ఇది శుక్రుడి స్థానం అయితే దీనిలో ఏమేమి ఉంటాయంటే బంధు రేఖలు అనేది ఉంటాయన్నమాట ఈ బంధువు మనకి శుక్రుడు అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే మనకి బంధువుల నుంచి సపోర్ట్ ఉన్నారా అనేది ఈ రేఖ ద్వారా తెలుస్తుంది అనమాట ఇవి నీట్గా మంచి స్థితి స్ట్రాంగ్గా ఉంటే కనుక బంధువుల నుంచి మంచి సపోర్ట్ ఉంది మంచి జ్ఞానం ఉంది అన్నిట్లో కూడా బంధువుల నుంచి సభ్యత సఖ్యత ఉంటుంది అంటే మనం బాబాయ్ అవ్వచ్చు బిన్న అవ్వచ్చు ఎవరైనా సరే మనకి చుట్టాలంటూ బంధువుల నుంచి సపోర్ట్ ఉండాలంటే ఈ రేఖ ఉండాలన్నమాట ఈ రేఖలు ఉండాలి అయితే ఇది శుక్రస్థానంలో ఉండే రేఖలు అనమాట దీన్ని బంధురేఖ అంటారు బంధురేఖ అదేవిధంగా ఇదే స్థానంలో కనుక చూసుకుంటే ఇక్కడ నిలు రేఖలు ఉంటాయి దీన్ని ఈ నిలు రేఖలు కనుక ఉంటే దీన్ని కుజరేఖ అంటారు కుజరేఖ కుజుడి యొక్క దీన్ని స్నేహిత రేఖ అని కూడా అంటారు కుజుడు కుజస్థానం నుంచి మొదలవుతుంది కాబట్టి కుజరేఖ అని చెప్పాను అయితే దీన్ని స్నేహిత రేఖ అంటారు మనకు స్నేహితుల నుంచి బాగా సపోర్ట్ ఉందా స్నేహితుల నుంచి ఉందా బంధువుల నుంచి ఉందా అంటే మన చుట్టాల నుంచి కొంతమంది చుట్టాలకి ఎవరు సపోర్ట్ లేకపోయినా స్నేహితుల నుంచి సపోర్ట్ బాగా అందుతుంది కొంతమంది స్నేహితుల నుంచి సపోర్ట్ ఉండదు చుట్టాల నుంచి సపోర్ట్ ఉండదు కనుక శుక్రస్థానం బాగుందా లేదా చూసుకోవాలి ఇలా రేఖలు బాగా ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అతనికి స్నేహితుల పరంగా అంత సపోర్ట్ ఉంటుంది అని అర్థం అనమాట అంటే వాళ్ళ సపోర్ట్ ఏ ఇవ్వకపోయినా కానీ వాళ్ళు లోపల ఏం తిట్టుకోవట్లేదు అని అర్థం అయితే ఇక్కడ అసలు రేఖలే ఏవి లేకుండా ఉంటే గనక రేఖలేం లేకపోతే బంధువుల నుంచి సపోర్ట్ ఉండదు అదేవిధంగా స్నేహితుల నుంచి సపోర్ట్ ఉండదు అదేవిధంగా ఇట్లా ఇట్లా కట్టై కట్టై కట్టే రేఖలు ఉంటే గనక వీళ్ళకి స్నేహితుల పరంగా మోసపోతారు బంధువుల నుంచి ఇలా ఇలా కట్టై ఉంటే బంధువుల నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అనేది కోల్పోతారన్నమాట అంటే బంధురేఖ స్నేహితు రేఖ అనేది దీని ద్వారానే తెలుస్తుంది కనుక ఇది చాలా ఇంపార్టెంట్ అయింది శుక్రస్థానం కనుక శుక్రస్థానంలో ఇక్కడ రేఖలు ఉంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఫస్ట్ ఇది చూసుకుంటే కనుక ఈ యొక్క శుక్రస్థానానికి సంబంధించింది ఇక్కడ మనం చేసుకున్న ఏదైనా సరే మనం బాగా అభివృద్ధిలో ఉన్నామా నీచ స్థితిలో ఉన్నామా మనకి ఏది సపోర్ట్ ఉందా అనేది ఈ యొక్క రేఖల ద్వారానే తెలుస్తుంది ఇక్కడ నిలు రేఖలుంటే మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ అడ్డరేఖలు ఉంటే కనుక చాలా తక్కువ స్థాయి నుంచి మంచిగా ఎదగడం కానీ తక్కువ స్థాయిలో నుంచి అభివృద్ధిలోకి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అదేవిధంగా మరి ఈ యొక్క స్థానాలు బట్టే ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఈ యొక్క రేఖల ద్వారా నిలు రేఖలుంటే శుక్రస్థానంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది భార్యాభర్తలు బాగుండాలన్నా ప్రేమగా ఉండాలన్నా సఖ్యత బాగుండాలన్నా కుటుంబ కలహాలు లేకుండా ఉండాలన్నా స్నేహిత రేఖలు ఉండాలి బంధురేఖలు ఉండాలి ఎందుకంటే ఇద్దరి నుంచి మనకి సపోర్ట్ బాగా అందితేనే శుక్రస్థానం బాగుంటుంది కనుక శుక్రస్థానం బాగుండాలి అంటే ఈ విధంగా ఉండాలి హస్తంలో మనం పరిశీలిస్తే ఈ స్థానం ఈ స్థానం శుక్రస్థానం కనుక ఇది పైకి ఉబ్బినట్టుంటే కనుక మంచి అన్నిట్లో కూడా ప్రావీణ్యత ఉంటుంది అన్నిట్లో సాధించగలుగుతారు ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత ప్రేమ ఆప్యాయంగా ఉంటుంది అయితే అధిక ంగా ఉంటే స్త్రీలోనుడు కొద్దిగా తక్కువగా ఉంటే కనుక అందరితో సపోర్ట్ ఉంటుంది అందరి నుంచి సఖ్యత బాగుంటుంది అన్నమాట ఇది శుక్రస్థానం కనుక ఈ విధంగా శుక్రుడు కనుక స్థానంలో ఉంటే మనకి ఈ విధంగా అడ్డగీతలు గనక రేఖలు దీనిలో ఉంటే కనుక ఇది బొటని వేలు కనుక ఇది ఎంత పెద్దగా ఉంటే అంత విశ్వాసంగా అంత నమ్మకంగా అంత సఖ్యంగా ఉంటారు అయితే ఇదే బొటని వేలు గనక చాలా చిన్న స్థితిలో ఉంటే కనుక చాలా మందికి బటన్ వేలు కొంతమందికి చిన్న స్థితిలో ఉంటుంది అంటే ఇలా ఉంటే కనుక ఎక్కువ శాతం వాళ్ళ స్వార్థపూరితమైన జీవితం వాళ్ళకి స్వార్థం ఎక్కువ ఉండటం జరిగే అవకాశం ఉంటుంది కనుక రేఖల ద్వారా ఆ విధంగా తెలుస్తుంది అనమాట కనుక ఎవరికైనా సరే హస్తంలో రేఖలు అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో చిన్న చిన్నగా ఏదో చిన్న గీతలు కాదు ఇవి ఇవి నేర్చుకోవడానికి నాకు పట్టింది అయితే ఐదు సంవత్సరాలు మీకు తెలియజేయడానికి చాలా తక్కువ సమయం పట్టింది ఎందుకంటే ఇది జపం చేస్తే మనకి కొన్ని వేల రేఖల్లో మనం ఏదైతే జపం బాగా అనుష్ఠానం చేస్తుంటామో ఆ ద్వారా మనకు ఆ రేఖలు అనేది ఖచ్చితంగా ఇది దీనికి సంబంధించిన రేఖే అని చెప్పి మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా ఐదు సంవత్సరాలు అంది కాబట్టి ఓం శ్రీదత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రేయమ